హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా పేపర్తోనైతే మాస్టర్ చెఫ్ క్యాప్ అయితే ప్రిపేర్ చేశామండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సినవి చూసే కన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మాస్టర్ చెఫ్ క్యాప్ కోసం మనకు కావాల్సినవి ఎరేజర్, సిజర్, స్కేల్, కట్టర్ అలాగే గమ్ అనమాట. A4 షీట్స్ కూడా కావాలండి. అది సైజు బట్టి ఉంటుందన్నమాట, చూసారు కదా. ఇవైతే మాత్రం కంపల్సరీగా ఉండాలి మనకి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది చూపిస్తాను చూడండి. దానికోసం ముందుగా A4 షీట్స్ అయితే తీసుకున్నానండి. మన పిల్లల సైజ్ బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే 3 A4 షీట్స్ తీసుకున్నాను. తీసుకొని వాటిని అన్నిటినైతే ఇలా గమ్తోని అటాచ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీ దగ్గర పెద్దది పేపర్ చాట్ ఉన్నా సరే పర్వాలేదండి, చూసారు కదా. ఈ విధంగా మొత్తం గమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒకదానికోటి స్టిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనం కరెక్ట్గా సైజ్ అనేది చూసుకొని స్టిక్ చేసుకోవాలండి. నాకైతే 2½ అయితే పట్టాయి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ 3 షీట్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మొత్తం అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇది మా ఊరికి స్కూల్లో ప్రిపేర్ చేయమన్నారు, సో అందుకనే మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. స్కూల్లో చెప్పారు మాస్టర్ చెఫ్ క్యాప్ తీసుకురావాలని చెప్పేసి. ఇలా మొత్తం అయితే చూసారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనం వీటిని బార్డర్స్ అయితే గీసుకోవాలండి. నేను 5 ఇంచెస్ అయితే ఉంచుకొని గ్యాప్ అయితే బార్డర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కింద మనకి క్యాప్ టైప్ వస్తుంది కదా బెల్ట్ లాగా, సో దానికోసం అయితే చుట్టూ నేను 5 5 ఇంచెస్ అయితే ఉంచుకొని గ్యాప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా 5 సెంటీమీటర్స్ లైన్ అయితే తీసుకొని మొత్తం చుట్టూ అయితే బార్డర్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేయాలి. బెల్ట్ అనేది ఈక్వల్గా ఉంటే బాగుంటుంది కదండి, 4 వైపులా కూడా. సో 4 వైపులా కూడా ఈక్వల్గానే మనం 5 సెంటీమీటర్స్తోనే లైన్ అయితే గీసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీన్నే మళ్ళీ పేపర్ తిప్పుకుంటూ మిగతా లైన్ అంతా దాని స్ట్రైట్గా మన లైన్స్ అయితే గీసుకుంటూ వెళ్ళిపోవాలండి 4 వైపులా కూడా. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మొత్తం గీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా గ్యాప్ ఉంచుకుంటూ మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అయితే కట్ చేసుకోవచ్చు కట్టర్తోని. నేను కొంచెం మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు అలా అయితే గీసుకుంటున్నాను అనమాట. స్కేల్ పెట్టి స్కేల్ సహాయంతో నేనైతే ఇక్కడ లైన్స్ అయితే గీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే చిన్న చిన్న లైన్స్ కూడా గీసుకోవచ్చు, లేదంటే స్కేల్ పెట్టి తక్కువ లైన్స్ అయినా గీసుకోవచ్చు అండి. ఇక్కడ నేను చూసారు కదా, ఒక లైన్ గీసుకొని మళ్ళీ స్కేల్ పెట్టి స్కేల్ గ్యాప్తోనే లైన్స్ అయితే గీసుకుంటున్నాను. మొత్తం గీసిన తర్వాత కూడా మీకు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. మనం కొంచెం గట్టిగా కనుక ప్రెస్ చేస్తే మనకి లైన్ అనేది వచ్చేస్తుందండి, లేకపోతే మొత్తం అన్ని గీసిన తర్వాత ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్కేల్ సహాయంతో అయితే నేను గీసుకుంటున్నాను. మొత్తం లైన్స్ అన్నీ కూడా గీసేసుకున్నానండి. గీసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకైతే ఇక్కడ చూపిస్తాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, మొత్తం గీసుకున్న తర్వాత అయితే ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి వాటిని అయితే గమ్తో మళ్ళీ స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేనైతే గమ్ అయితే అప్లై చేస్తున్నానండి. అప్లై చేసిన తర్వాత దాన్ని హాఫ్ ఫోల్డ్ అయితే చేయాలన్నమాట. ఎడ్జెస్ మాత్రం కంపల్సరీగా గమ్ అయితే ఎక్కువ ఉండాలండి, లేకపోతే అంటుకోకుండా ఊడిపోతూ ఉంటుంది. సో ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట గమ్ అన్నది. మనం గమ్ అనేది ఇలా పెట్టిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా చేత్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఈక్వల్గా పేపర్ అనేది అంటుకుంటుంది అనమాట, లేకపోతే ఒక దగ్గర అంటుకొని ఒక దగ్గర అంటుకోకుండా గ్యాప్ అనేది అయితే వచ్చేస్తుంది, ఎయిర్ గ్యాప్. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా చేత్తోనే మొత్తం ఈవెన్గా గమ్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇదైతే స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైన్స్ చూసారా మీకు కనిపిస్తున్నాయి, కొన్ని లైన్స్ కరెక్ట్గా వచ్చాయి, కొన్ని అయితే సరిగ్గా రాలేదనమాట. ఇప్పుడు వాటిని కూడా మనం స్ట్రైట్గా చేసుకుంటే సరిపోతుంది. మనకి క్యాప్ అనేది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, మనం కింద పెట్టిన బెల్ట్ కొంచెం బేస్ అనేది ఎక్కువ ఉందనుకోండి మనకి ఆ క్యాప్ అనేది ఫోల్డ్ అవ్వదు. సో ఈ విధంగా రావాలన్నమాట. చూసారు కదా, క్యాప్ అనేది వచ్చిన తర్వాత దీన్ని అయితే మనం మన బేబీ సైజ్ అన్ని చూసుకొని హెడ్ దాన్ని తగ్గట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మా ఊరికి అయితే ఒకసారి పెట్టి చూస్తాను. చూసిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఆ విధంగా చివరిలో అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టిక్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఒకదానికోటి తగలకుండా ఈ విధంగా స్టిక్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడైతే మా ఊరికైతే పెట్టి చూస్తానండి. ఒకసారి పెట్టి చూసిన తర్వాత మా ఊరికైతే క్యాప్ పెద్ద అయిందండి, సో అందుకనే నేను ఇక్కడ ఇటొక లైన్ అయితే కట్ చేశాను. కట్ చేసి దాన్ని స్టిక్ చేశాను అనమాట. సో కదా, ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. దీనికి కూడా గమ్ సహాయంతో మనమైతే దీన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో కదా, మొత్తం ఇలా గమ్ అయితే అప్లై చేశాను కదండి. అప్లై చేసిన తర్వాత దాన్ని అయితే ఒకసారి మళ్ళీ చేతితో నీట్గా స్ప్రెడ్ చేసుకొని గ్యాప్ అనేది లేకుండా స్టిక్ చేసుకోవాలి. లేకపోతే ఇదే కదా మెయిన్ అని మనకి, ఇక్కడ కనుక సరిగ్గా స్టిక్ చేసుకోకపోతే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. సో నీట్గా స్టిక్ చేసుకోవాలన్నమాట గమ్ అనేది అప్లై చేసి. గమ్ కనుక ఒకవేళ సరిపోలేనట్టయితే ఇంకొంచెం అప్లై చేసుకొని మనమైతే దీన్ని కరెక్ట్గా స్టిక్ చేయాలి. అంతేనండి, సింపుల్ గా మాస్టర్ చెఫ్ క్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం పెన్ తోని మాస్టర్ చెఫ్ క్యాప్ అని రాసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్ గా అలాగే ఈజీగా ఎలా రెడీ చేసాము. అంతేనండి, చాలా సింపుల్ గా మన క్యాప్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. ఇప్పుడు దీని మీద అయితే పెన్తో పేరు అయితే రాస్తానన్నమాట. మనకి ఎక్కడా కూడా మనం అటాచ్ చేసినట్టు కూడా కనిపించట్లేదు. చూసారా, మనం ఎప్పుడైతే గమ్తో స్టిక్ చేస్తామో అది లోపలికి అయితే ఉండాలండి. అప్పుడే మనకి తెలియదు అనమాట బయటికి స్టిక్ చేస్తామని చెప్పినట్టు. నాకైతే 2½ అయితే పట్టిందండి పేపరు A4 షీట్స్. సరే కదా, విధంగా MN రాసి మాస్టర్ చెఫ్ క్యాప్ అని రాస్తే అయిపోతుంది. మా మిత్రుడికి స్కూల్లో అడిగారనమాట, సో అందుకనే మేమైతే దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశామండి. వీళ్ళకి స్కూల్లో వీక్లీ ఒకటి అయితే కంపల్సరీ పెడతారనమాట. ఒకసారి పేపర్ బోట్ అని, ఒకసారి క్యాప్, లేకపోతే ఒకసారి ఆలివ్ బాయిల్ చేసుకొని తీసుకురమ్మంటారు. ఇలా రకరకాలుగా అయితే చెప్తూ ఉంటారండి స్కూల్లోని. మా ఊరికైతే కొన్ని స్టిల్స్ కూడా ఇచ్చాడనమాట. చూసారు కదా, ఇక్కడ మా ఊరికి అయితే క్యాప్ అయితే పెట్టి చూసాము, కరెక్ట్గా సరిపోయిందనమాట. క్యాప్ పెట్టుకుని దాంతో రకరకాల విన్యాసాలు అయితే చేశాడు. నేనైతే కుకింగ్ చేస్తానని కూడా రెడీ అయిపోయాడండి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే క్రాఫ్ట్స్ కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎలాగో మొబైల్ ఉంటూ చేతిలో ఉంది కాబట్టి, సో మనకి ఏ డౌట్స్ ఉన్నా సరే యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కటి వచ్చేస్తాయండి. అంతేనండి, చాలా సింపుల్గా మాస్టర్ చెఫ్ క్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఇవాళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.